హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు ఎంత ఇబ్బందులు ఉన్నా సరే నేను మీకోసం, లైక్ ఈ సెట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో, ఎంత డిఫికల్ట్ నాకు తెలుసు, అయినా సరే నాకున్న కాలేజ్ టైం, ఎంతో కొంత ఫ్రీ టైం, ఇప్పుడు కూడా నాకు ఐ థింక్ ఇది 11 11 అనమాట టైం అవుతుంది, నైట్ 11 అవుతుంది, అయినా సరే మీకోసం వీడియో చేస్తానంటే అర్థం చేసుకోండి. సో లైక్ ఇది షేర్ చేస్తే ఇంకొద్దిగా మిగతా వాళ్ళు కూడా తెలుస్తుందని చెప్పి, ఓకేనా? సో అంత మంచి ఇంకేం తెలియదు, బట్ మెయిన్ టాపిక్ అయితే వెళ్దాం, సో ఎక్కువ చూడద్దు. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మెయిన్గా మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ సెట్కి, ప్రతి ఒక్కరు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఒకటే చెప్తున్నాను, మీరు ఈ ఈ టైం ఆఫ్ ఏదైతే ఫేజ్ ఉందో ప్రతి ఒక్కరు కూడా లైట్ తీసుకుంటారు. నాకు తెలిసి నేను లైట్ తీసుకున్నాను. నేను 45 డేస్లో ప్రిపేర్ అంటే అది ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. నాకున్న టైంని, అన్ని ప్రయారిటీస్ ని పక్కన పెట్టి ఓన్లీ ఈ సెట్ ప్రిపరేషన్ కోసం ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ప్లేస్మెంట్స్ కోసం మంచిగా ప్రిపేర్ అవుతున్నాను. అది బాగానే ఉంది, బట్ మీరేం చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. లైక్ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, తర్వాత ఇవన్నీ అనవసరంగా మనం టైం వేస్ట్ చేస్తాం. బట్ ఒక గుర్తు పెట్టుకోండి, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్, డిప్లొమా స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా అది మిడిల్ క్లాస్ అయి ఉంటాడు. కొంతమంది ఉండొచ్చు రిచ్ పర్సన్స్ అని, బట్ వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఉంటారో, మీ ఫ్యామిలీకి మీరు ఒక బ్యాక్ బోన్ నిలబడాలంటే ఖచ్చితంగా ఇది ప్రాపర్ టైం. ఎందుకు చెప్తున్నానంటే, మీరు డిప్లొమాలో చదివిన పర్సెంట్ ఫైనల్ ఇయర్లో ఇప్పుడు బాగానే ఉంటారు, బట్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో మీరు చేసింది ఏది కూడా మీకు ఎక్కడ పనికిరాదు. ఫైనల్ ఇయర్లో చెప్తున్నాను, ఫైనల్ ఇయర్లో చేసింది ఎక్కడ పనికిరాదు. ఈవెన్ మీకు ఈ పర్సంటేజ్ కూడా మీకు ఒక మంచి ర్యాంక్ రావడానికి యూజ్ అవ్వదు. ఓకేనా? మీరు ఏదైతే లాస్ట్ 6 మంత్స్ ఏదైతే మీరు కష్టపడుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఓకే, ఇలా చెప్తున్నానని చెప్పి మళ్ళీ డిప్లొమా ఫైనల్ ఇయర్ పనికిరాదని చెప్పి లైట్ తీసుకో అవసరం లేదు. బట్ ఏంటంటే ఈ ఈ ఫైనల్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మీకు కోర్ సబ్జెక్ట్స్, లైక్ బ్రాండ్ సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్ మీకు ఈ సెట్కి ఎక్కడ ఎక్కడ యూజ్ అవుతున్నాయని చెప్పేసి ఒక అనలైజ్ చేయండి. ఓకేనా? చేసిన తర్వాత ఈ రెండు కలిపి ఎక్కడ, అంటే లైక్ ఈ సెట్ ప్రిపరేషన్లో ఎలా యూజ్ అవుతుందని చెప్పి తీయండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అని చెప్పి అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు చేస్తుంది ఏంటైతే ఉందో, లైక్ మీరు 1 అవర్ చేయొచ్చు, 2 అవర్ చేయొచ్చు. నన్ను అడిగితే మాత్రం డేకి 1 అవర్ తీసుకున్నా సరే మీకు ఇంకా రఫ్గా 4 మంత్స్ 5 మంత్స్ టైం ఉంది. అంటే 5 x 30, 150 డేస్ అంటే 150 అవర్స్ అనమాట. 150 అవర్స్ ఉందన్నప్పుడు మీరు ఎంత ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్కి. ఓకేనా? మనకి ఒక ఈ ఇంటర్ స్టూడెంట్ అనేవాడు ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవుతాడో ఈ సెట్కి మనం అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో నాకు తెలిసినందుకు మాక్సిమం ఎవరికి తెలియదు ఈ సెట్ గురించి ప్రాపర్గా. సో అందుకోసం నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆల్ అబౌట్ ఈ సెట్ అని చెప్పి. సో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద. సో అది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు ఈ సెట్ గురించి ఎంత వేగంగా అర్థం చేసుకుంటే అంత వేగంగా మీకు ప్రిపరేషన్ కి చాయిస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీరు అనవసరంగా లైట్ అయితే తీసుకోవద్దు. డేకి 1 అవర్ ప్రిపేర్ అయినా సరే మీ దగ్గర 150 అవర్స్ ఉంటుంది, కాబట్టి నీట్ గా కూర్చొని ప్రిపేర్ అవ్వండి. నేను ఎందుకు ఈ టైంలో కూడా చేస్తున్నాను వీడియో అంటే, ఒకటి నాకున్న టైంని మీరు మీతో ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను ఈ సెట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో నేను చూశాను అనమాట, మొత్తం చూశాను. సో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే నాకు బాగా తెలుసు. ఓకేనా? ఒకటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మీకు మంచి కాలేజ్ సీట్ వస్తేనే మంచి మంచి ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తేనే మంచి కాలేజ్ సీట్ వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తేనే మంచి ప్లేస్మెంట్ వస్తుంది. బట్ ఎలా? ఓకేనా? మీరు చేస్తున్న డే టు డే ప్రాసెస్ ఏదైతే ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ తీసుకున్నారు లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు, ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్డ్గా ఉండండి, ఫోకస్డ్గా చేస్తూ ఉండండి. చేస్తున్న టైంలోనే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి, ఇవన్నీ రాయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడ అంటే మాత్రం నేను చెప్పలేను, బట్ ఏంటంటే నేను పెడుతున్న ప్రతి వీడియోలో ఎక్కడో దగ్గర కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడో దగ్గర నాకు తెలిసిన ఫ్రీ కంటెంట్ కానీ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. లైక్ చూసి వెళ్ళిపోకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. అనవసరంగా వదిలితే మాత్రం నేను చెప్పలేను. బట్ ఏంటంటే సారీ, ఐ థింక్ సో లైక్ చిన్న ఇది, సారీ ఫర్ దట్. బట్ ఏంటంటే సో మీరు తీసుకోండి ప్రతిదీ కూడా, మీరు ఏదైతే టైం ఉందో ఆ టైంని కరెక్ట్గా యూజ్ చేస్తూ నేర్చుకోండి. సో 150 అవర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్, మంచి టైం ఉంది, మంచి అమౌంట్ ఆఫ్ టైం ఉంది, కాబట్టి నీట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను పెడుతున్న ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటే మీకు ఏవో కొన్ని రిసోర్సెస్ అని తెలుస్తూ ఉంటాయి, ఆ రిసోర్సెస్ని ఫాలో అవుతూ ఒకదాన్ని ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? అంటే లైక్ దొరికింది కదా అని చెప్పేసి దీని మీద కూర్చుంటే మాత్రం యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. నేను చెప్తున్న ప్రతిది కూడా లింక్ లింక్ బై లింక్ ఉంటుంది. సో దాన్ని ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి రిసోర్స్ దొరుకుతుంది, దాన్ని పట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఒకదాన్ని పట్టుకొని ప్రిపేర్ అయితే మాత్రం ఏం రాదు. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే, మీకు ఈ సెట్ టైంలో మీకు ఈ సెట్ టైంలో ఎవరు కూడా మోటివేషన్ ఇవ్వరు, మీకు మీరే మోటివేషన్ ఇచ్చుకోవాలి, మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఒక ఫ్రెండ్తో ప్రిపేర్ అవుతాను, ఒక
చెల్లితో ప్రిపేర్ అవుతాను, ఒక టాపర్తో ప్రిపేర్ అవుతాను మాత్రం అనుకోవద్దు. మిమ్మల్ని ఎవడు మీకు చెప్పి ఎవడు చేయడు, ఓకేనా? ప్రిపరేషన్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు మేబీ, బట్ మీరు మాత్రం అలా చెప్పి చేస్తాను చెప్పకుండా చేస్తాను అని మాత్రం చేయదు. వదిలేండి, వాళ్ళు ఎవరో నీకు తెలియదు, నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, నువ్వే ప్రిపేర్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు ఒక గ్యాంగ్ ఉంది, గ్యాంగ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే ఒక గ్రూప్, ఓకేనా, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి, అందులో ప్రతిదీ కూడా షేర్ చేసుకోండి. బ్రో ఇది నాకు ఇది వచ్చు, నాకు ఇది రాదు, సో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. నేనైతే ఒకనే ప్రిపేర్ అయ్యాను, ఇది మాత్రం చెప్తున్నాను, సెల్ఫిష్ గా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఒక మంచి ర్యాంక్ వచ్చింది. ఎందుకు ఇలా చేస్తున్నావు బ్రో అంటే, లైక్ మీకు అనుకుంటాం కదా మనకి ఈ టైం ఈ టెంపోలో మనం ఉంటాం, అంటే లైక్ మన స్పేస్ లో ఎవరు రాకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి. సో నేను అలా ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఒక మంచి ర్యాంక్ వచ్చింది. అలా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా లేకపోయినా సరే ఒక గ్యాంగ్ ఉందనుకున్నా ఆ గ్యాంగ్ ప్రిపేర్ అవ్వచ్చు, డో వరీస్. ఫైనల్ గా ఏంటంటే మంచి ర్యాంక్ తెచ్చుకోండి. అది ఏ ర్యాంక్, లైక్ ఇంటర్మీడియట్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ అనేది మీరు ముందు పక్కన పెట్టండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? 150 అవర్స్ చాలా తక్కువ టైం ఉంది బ్రో, అర్థం చేసుకోండి. ఈ థాట్ నాకు అంటే లైక్ ఈ వాయిస్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియదు, వీడియో ఒకవేళ మంచిగా వస్తే పోస్ట్ చేస్తాను, ఓకేనా? సో థ్యాంక్ యూ, జై.